ಈ ಕಾಂಪೋನೆಂಟ್ ರೈಟ್ ಕ್ಲಿಕ್ ಇಚ್ಚಿ ಡೆಪ್ಲಾಯ್ ಟು ಆರ್ಗ್ ಅನ್ನಿಸ್ಕೊಟ್ಟು ಇಪ್ಪುಡು ಓಪನ್ చేసిన కాంపోనెంట్ మీద విఎస్ కోడ్ మీద రైట్ క్లిక్ ఇవ్వు దాని ఎక్కడ వచ్చాడు డిప్లాయ్ కింద లాస్ట్ నుంచి అది సో ఇక్కడ చూడు. ఓకే, అది ఫెయిల్యూర్ దేనివల్ల అర్థం చేసుకుని ట్రై చేయి. ఓకే, ఇక్కడ కింద ఎర్రర్ పార్సింగ్ ఫైల్ ఎల్డబ్ల్యూసి హెచ్ఎంఎల్ పార్సర్ ఇది ఉంది కదా, దాన్ని చదువు ఒకసారి. టార్గెట్ టీఏజీఈటీ ఉంది చెడు స్పెల్లింగ్ అన్నది. సో అది మెటాడేటా ఫైల్కి వెళ్ళు, ఇక టార్గెట్ స్పెల్లింగ్ తీసుకో బాగా. ఆడ టార్గెట్ స్పెల్లింగ్ రాంగ్ రాసావు అనమాట, టీఏజీఈటీ రాసు. దాన్ని సేవ్ చేయలేదు, ఇంకా రైట్ క్లిక్ ఇచ్చి డిప్లాయ్ కొట్టు. దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఓకే. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వెళ్ళు, ఆ కాంపోనెంట్ని యాడ్ చేయాలి కదా. ఆ లైట్నింగ్ బిల్డర్లోకి వెళ్ళు. ఓకే, ఈ కాంపోనెంట్ని ఎక్కడ యాడ్ చేస్తాం? ఇది ఎవరో ప్రాక్టీస్ చేసేది ఎవరో సపరేట్గా చేస్తాము, ఎల్డబ్ల్యూసీ చేసేది ఎల్డబ్ల్యూసీ సపరేట్గా చేస్తాము. ఎల్డబ్ల్యూసీ కాంపౌండ్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్లే అవ్వాలి అంటే కన్నా ఒక పేజ్లో కానీ ఒక ట్యాబ్లో కానీ పెడతామన్నమాట. ఇప్పుడు లైట్నింగ్ యాప్ బిల్డర్కి వెళ్ళు, సెటప్లోకి వెళ్ళు. లైట్నింగ్ యాప్ బిల్డర్ అంటే సెటప్లో ఉంటుంది అది, పై సెటప్. సర్చ్ లైట్నింగ్ అనేసి అది దీన్ని ఓపెన్ చేయి. కాంపోనెంట్ పేరు సెర్చ్ చేయి. అక్కడ వచ్చింది చూడు, దాన్ని కాపీ చేసుకో, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయి. సో ఇప్పుడు నీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాంపోనెంట్లో ఔరా కాంపోనెంట్ ఉంది, రైట్ సైడ్ కాంపోనెంట్లో ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు సేవ్ చేయి. రిఫ్రెష్. ఇప్పుడు ట్రై చేయి నెంబర్స్ ఎంటర్ చేసి.
వచ్చిందా? నువ్వు రాసిన కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయి వేరే వాళ్ళకి. కంట్రోలర్స్ ఓకే. సో ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరో ట్రై చేశారు, వాళ్ళకి వచ్చిందో రాలేదో, ఏమి ఎవర్స్ వచ్చినాయి చెప్తారా? కొమలి లత ట్రై చేశారా? రేపు వీకెండ్ వస్తుంది, వీళ్ళంతవరకు ట్రై చేయండి మ్యాక్సిమం చేసేదానికి. మదన్ సాయి శ్రీన్ ఓకే. మిగతా వాళ్ళకి ఎవరికైనా ట్రై చేసి డిఫికల్ట్గా అనిపించిందా? ఇప్పుడు ఎవరన్నా ఇంకొక సినారియోని సింపుల్గా ట్రై చేస్తారా? ఇంకో సినారియో చెప్తాను, జస్ట్ అది గూగుల్ చేసి చేయడం అన్నమాట. ఎవరు చేస్తారు? ఒకసారి సినారియో చూద్దాము. ఫస్ట్ సినారియో వచ్చేసి ఒక టేబుల్లో ఉన్న డేటాను డిస్ప్లే చేయాలి. ఆ టేబుల్కి కాలం వచ్చేసి నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఈ మూడు ఉండాలి. దానికి డేటా వచ్చేసి డైనమిక్గా కాకుండా హార్డ్ కోడ్ చేయాలి. సో నేమ్లో ఏమేమి చేయాలంటే రమేష్, అతను ఫోన్ నెంబర్ 123456, ఈమెయిల్ abcd@gmail.com. ఇది ఒక రికార్డు. నెక్స్ట్ సురేష్, సార్ ఇంకా చేయలేదు, చేస్తాను. సురేష్ ఫోన్ నెంబర్ bcd@gmail.com. నెక్స్ట్ హేమంత్ 6789xyz@gmail.com. సో ఇది ఈ డేటా, ఈ కాలమ్స్ ఇవి ఉన్నాయి, డేటా ఇది హార్డ్ కోడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎల్డబ్ల్యూసీలో ఔరాలో డిస్ప్లే చేయాలి.
ఇది ఎవరు ట్రై చేస్తారు? మీరు ట్రై చేస్తే మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు మిస్టేక్స్ చేస్తే నేను కరెక్ట్ చేస్తుంది అనుకుంటాను. కాన్ఫిడెన్స్ ఎవరికి లేదా మేము చేస్తామనేసి? లేదా మీరు విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నారా? ఓకే, ఇంకా రిమైనింగ్ ఎవరైనా విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే చెప్పండి, వాళ్ళ సిస్టమ్లో ట్రై చేద్దాం. ఓకే సార్, ఇది ట్రై చేస్తావా? ఓకే, ఈ సినారియో ట్రై చేస్తావా? ఓకే, స్క్రీన్ షేర్ చెయ్యి. స్క్రీన్ షేర్ చేస్తున్నావా? కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తావు అంటే డెవలపర్ కన్సోల్లోనే ట్రై చేయి, ఎల్డబ్ల్యూసీ కాకుండా ఎవరో ట్రై చేద్దువు. ఓపెన్ చేయి డెవలపర్ కన్సోల్. ఇది అది ఏమన్నా పేజ్ పార్ట్ క్రియేట్ చేసేవా? ఓకే, సో ప్రస్తుతానికి కదా డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేసి ఇంతకుముందు నువ్వు క్రియేట్ చేసిన పేజ్ అనేది ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ చేయి, క్లిక్ చేయి.
ओके सो लाइटनिंग कंपोनेंट लो डेवलपर कंसोल लाइटनिंग कंपोनेंट क्रिएट चाहिए और कंपोनेंट ने కింద అన్ని సెలెక్ట్ చేసుకో లైట్నింగ్ ట్యాబ్ లైట్నింగ్ పేజ్ రికార్డ్ టైప్ క్విక్ యాక్షన్ నార్మల్గా అయితే ఏది అవసరం ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకుంటాం మన ప్రాక్టీస్లో అన్ని సెలెక్ట్ చేసుకుని వస్తున్నాం ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్ అనుకోకుండా డేటా టేబుల్ చెక్ అని ఎస్పెట్ డేటా టేబుల్ ప్రాక్టీస్ అనేసో చెక్ అనేసి పెట్టి సబ్మిట్ చే ఓకే సో ఇప్పుడు బేసిక్గా దీనికి ఒకసారి స్టెప్స్ రాసేయని ట్రై చేయి ఏం కావాల్సి వస్తుంది ఏం చేయాల్సి వస్తుంది అనేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను కాపీ చేసిన నేను సెండ్ చేసిన మెసేజ్ కాపీ చేసుకో నోట్ ప్యాడ్లో ఓకే సో ఇప్పుడు స్టెప్స్ రాసాను ట్రై చేయి నీకు ఏమేమి కావాల్సి వస్తుంది అనేసి ఇక్కడ ఎంటర్ చేసేది ఏమైనా ఉందా ఆల్రెడీ ఉన్న డేటాను వాడుకోవాలను సో నేమ్ ఎంటర్ చేస్తామనేది రాంగ్ అనమాట ఓకే నెక్స్ట్ ఓకే ఓకే సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి తర్వాత సారీ ఫస్ట్ నేము మళ్ళీ ఫోన్ నెంబరు మళ్ళీ ఈమెయిల్ ఐడి అని రాసాం కదా దానికంటే ముందు ఏం చెక్ చేయాలంటే మనం డేటా టేబుల్లో లేకుంటే డేటాని టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేయమని చెప్పున్నారు మనకి ఆ డేటా టేబుల్కి సింటాక్స్ తెలియదు అంటే డేటాని టేబుల్లోగా మార్చాలంటే సింటాక్స్ తెలియదు సో ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే ఆ టేబుల్ అనేది ఎలా ఉంటుందో చూడాలి నార్మల్ టేబుల్ అయితే ఏముంటుంది హెడర్స్ ఉంటాయి దానికి డేటా ఉంటుంది ఈ లైటింగ్ టేబుల్ కూడా అట్లే హెడర్స్ ఉండి డేటా ఉంటుందా లేదా చెక్ చేయాలి సో మనం చేసిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ డేటా టేబుల్ ఒకదాన్ని చెక్ చేయాలి అప్పుడే కదా ఆ టేబుల్కి ఏమేమి కావాలో తెలుస్తుంది మనకి సో ఫస్ట్ చెక్ ది డేటా టేబుల్ ఎగ్జాంపుల్ ఇన్ కాంపోనెంట్ లైబ్రరీ అనేసి ఫస్ట్ స్టెప్ పెట్టుకో డేటా టేబుల్ అనేసి టైప్ చేయండి మెయిన్ టేబుల్ అనమాట
table in component library. So, ఇలా మనకి ఏదైనా ఒక కాంపోనెంట్ యొక్క సింటాక్స్ ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఆ కాంపోనెంట్ని చూస్తే కన్నా దానికి ఏమేమి ఇన్పుట్స్ కావాలో తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కాంపోనెంట్ లైబ్రరీ అనేసి సెర్చ్ చేయి పక్కన గూగుల్లో సేల్స్ ఫోర్స్ కాంపోనెంట్ లైబ్రరీ అనేసి. అక్కడ టేబుల్ అనేసి సెర్చ్ చేయి. సో వెయిట్ చేయి ఇక్కడ రెండు వచ్చాయి అన్నమాట, ఒకటి లైటింగ్ టేబుల్ ఇంకొకటి ఔరాలో లైటింగ్ టేబుల్ డేటా టేబుల్, ఇవి రెండు వచ్చిన్నాయి. సో ఇప్పుడు మనం ఎల్డబ్ల్యూసీ కోడ్ రాసేటప్పుడు పై దాన్ని చెక్ చేయాలి, ఔరా కాంపోనెంట్ రాసేటప్పుడు కింది దాన్ని చెక్ చేయాలి. మనం ఔరా కాంపోనెంట్ రాస్తున్నాం కాబట్టి కింది డేటా టేబుల్ని చెక్ చేయి, దానిపైన క్లిక్ చేయి, కింది దానిపైన ఓకే దాని హెడ్డింగ్ చదువు పైన, దాని కింద ఓకే. నెక్స్ట్ దాని పక్కన డిస్క్రిప్షన్ ఉంది కదా, అది ట్యాగ్ అన్నమాట. నెక్స్ట్ దాని పక్కన టార్గెట్స్ ఉన్నది కదా, టార్గెట్స్ అంటే ఈ కాంపోనెంట్ ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తుంది అనేసి. కొన్ని కాంపోనెంట్స్ లైట్నింగ్ యాప్లో సపోర్ట్ చేయవు, కొన్ని కాంపోనెంట్స్ ఇంకొక ప్లేస్లో లైక్ పబ్లిక్ సైట్లలో అట్లాంటి వాటిలో సపోర్ట్ చేయవు అనమాట. సో ఇక్కడ చూపిస్తుంది అంటే ఎందులో ఈ కాంపోనెంట్ సపోర్ట్ చేస్తుంది అనేసి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే కిందికి వచ్చి ఆ ఎగ్జాంపుల్ చూడు, వాళ్ళు రాసిన కోడ్ చదువు కిందికి వచ్చి. దాని పక్కన రైట్ లాస్ట్లో స్క్రోలర్ ఉంది, ఆ స్క్రోలర్ని డౌన్ చేయి, రైట్ లాస్ట్ ఇంకా లాస్ట్ ఇక్కడ కాంపోనెంట్ కంట్రోలరు ఒకసారి చూడు ఏమర్థమవుతుందో. ఓకే ఫస్ట్ లైన్ వదిలేసేయి, ఔరా ఇంపోర్ట్ లైబ్రరీ ఉంది కదా. సో దాని మీనింగ్ వచ్చేసి సంథింగ్ ఏదో ఒక దాన్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దాని పేరు వచ్చేసి మాక్ డేటా ఫేకర్ అనేసి ఉంది, అంటే ఏదో ఒక డేటాని డమ్మీగా తీసుకుంటున్నారు. నెక్స్ట్ చదువు కాదు, అది కాదు, దాని కింది లైన్ చదువు, ఔరా యాట్రిబ్యూట్ నేమ్ డేటా టైప్ ఆబ్జెక్ట్ అనేది ఉందో అది చదువు. ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు మనకి రెండు వేరియబుల్స్ కావాలి, ఒక వేరియబుల్ డేటా స్టోర్ చేసుకునేదానికి, ఇంకొక వేరియబుల్ కాలమ్స్ స్టోర్ చేసుకునేదానికి. ఇప్పుడు మన దాంట్లో కాలమ్స్ ఉన్నాయి కదా, నేము ఫోన్ నెంబరు ఈమెయిల్. సో మన దాంట్లో కాలమ్స్ వచ్చి అవి వస్తాయి, మన దాంట్లో డేటా వచ్చేసి సురేష్ రమేష్ వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి డేటా వస్తాయి. ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ కంట్రోలర్లోకి వెళ్ళు. ఈ కంట్రోలర్లో ఏం సెట్ చేస్తాను చూడు, ఓవరాల్గా కాలం యొక్క లేబుల్ అంటే మనకి హెడర్ ఏం డిస్ప్లే కావాలి,
ఆ ఫీల్డ్ యొక్క నేము, ఆ ఫీల్డ్ యొక్క టైప్ ఇస్తుండ్రు అన్నమాట. అర్థమవుతుందా? ఫైనల్గా ఏం చేస్తుండ్రు, లేబుల్ అనేది ఇస్తున్నారు, ఆ తర్వాత ఫీల్డ్ నేమ్ ఇస్తున్నారు, దాని డేటా టైప్ ఇస్తున్నారు. ఇది అర్థమైందా? కాలమ్స్వి ఓకే. సో నెక్స్ట్ ఈ ఫెచ్ డేటా అనే దాంట్లో వాళ్ళ డేటా ఏదో ఫెచ్ చేసుకుంటున్నారు. మన దాంట్లో ఇది అవసరం లేదు, డైరెక్ట్ ఆ డేటా వేరియబుల్కి డేటా సెట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాంపోనెంట్లో కోడ్ ఉంది కదా, ఆ కాంపోనెంట్లో కోడ్ కాపీ చేసుకో. టోటల్ కాకుండా ఔరా అట్రిబ్యూట్ నుంచి కింద డివ్ వరకు కాపీ చేసుకో. కాపీ చేయి, పేస్ట్ చేయి, నోట్ ప్యాడ్లో కాదు ఈ డైరెక్ట్ దాంట్లో చేయాలి. లైన్ నెంబర్ 3ని సెలెక్ట్ చేసుకొని ఫుల్గా కాపీ చేయి, ఎందుకంటే లాస్ట్లో కాంపౌండ్ కాపీ చేసి ఉన్నాం. ఇంకా కాపీ చేయి. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఉంది, ఆ తర్వాత కాలమ్స్ టైప్ ఉంది, నెక్స్ట్ యూనిట్ మెథడ్ ఉంది. ఈ యూనిట్ మెథడ్ని మనం డిఫైన్ చేయాలి కదా. సో కంట్రోలర్ మీద క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ మెథడ్కి యూనిట్ మెథడ్ అని నేమ్ ఇవ్వు. కంట్రోలర్ మీద క్లిక్ చేయి ఫస్ట్, కంట్రోలర్ కాంపోనెంట్ మీద. మనకి రైట్ సైడ్లో కంట్రోలర్ హెల్పర్ అవి ఉన్నాయి కదా, దానిపైన అక్కడ యూనిట్ అనేది ఉంది కదా, అక్కడ నుంచి యూనిట్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ మై యాక్షన్ని రీప్లేస్ చేయి. ఇక్కడ సి డాట్ యూనిట్ ఉంది కదా, అక్కడ యూనిట్ కాపీ చేసుకో లైన్ నెంబర్ 8లో. అది కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు ఏం జరగాల అనేసి డిఫైన్ చేస్తుంది. ఇందులో ఏం చేస్తామంటే జస్ట్ యూనిట్ అనేది కాపీ చేయి, ఆ 4 డిజిట్స్ కాపీ చేయి. దానికి కంట్రోలర్లో మెథడ్ నేమ్లో రీప్లేస్ చేయి. సేవ్ చేయి. డాట్ సిఎంపి ఫైల్ కూడా సేవ్ చేయి. సిఎంపి ఫైల్ కాంపోనెంట్ ఫైల్ సేవ్ చేయలేచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ డేటా డిఫైన్ చేస్తున్నాము, నెక్స్ట్ కాలమ్స్ డిఫైన్ చేస్తున్నాము. అక్కడి నుంచి కాలమ్స్ తీసుకురా, మనకి లైట్నింగ్ కాంపోనెంట్ లైబ్రరీ ఉంది కదా, అక్కడి నుంచి కాలమ్స్ ఇండెక్స్ కాపీ చేసుకో. కాంపోనెంట్ లైబ్రరీలోకి వెళ్ళు. ఇది కాంపోనెంట్, ఇది డెవలపర్ కన్సోల్. కాంపోనెంట్ లైబ్రరీ అంటే మనం ఈ కోడ్ కాపీ చేసుకున్నాం కదా, అది అన్నమాట. ఇక్కడ కంట్రోలర్లోకి వెళ్ళి మనం కాలమ్స్ సెట్ చేయాలి కదా. ఇక్కడ సిఎంపి డాట్ సెట్ కాలమ్స్ ఉంది కదా, ఆ కాలమ్స్ అంతా కాపీ చేసుకో. కింది ఇక్కడ కాపీ చేసుకో, అవి కాపీ చేసి ఇక్కడ జావాస్క్రిప్ట్లో పేస్ట్ చేయి. జావాస్క్రిప్ట్ ఫైల్లో సేవ్ చేయి. జావాస్క్రిప్ట్ ఫైల్ అది కంట్రోలర్ ఫైలే, జావాస్క్రిప్ట్ ఫైల్ అన్నమాట. అది యూనిట్ మెథడ్ లోపల కాపీ చేయి లైన్ నెంబర్ 3లో. ఇక్కడ చూడు, మనకి ఏదైనా వాల్యూ సెట్ చేసేటప్పుడు కాంపోనెంట్ డాట్ సెట్ అనేసి యూస్ చేస్తాం కదా.
ఇక్కడ వీళ్ళు సిఎంపి డాటాను ఇచ్చినారు, ఎందుకంటే పైన ఫంక్షన్లో వాళ్ళ కాంపోనెంట్ను ఫుల్గా రాయకుండా సిఎంపి అని పెట్టున్నారు. సో ఇప్పుడు ఇదర్ మనము పైన కాంపోనెంట్ ప్లేస్లో సిఎంపి అయినా పెట్టాలి, లేకపోతే సిఎంపి ప్లేస్లో కాంపోనెంట్ అయినా పెట్టాలి. సో సిఎంపి తీసేసి కాంపోనెంట్ అనేది కాపీ చేయి. ఇప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఓకే మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి చెప్పు. సో ఇందులో ఆ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు లైన్ నెంబర్ 4 అలానే పెట్టేసి లైన్ నెంబర్ 5 నుంచి లైన్ నెంబర్ 8 వరకు డిలీట్ చేసేసి, డిలీట్ చేసి నెక్స్ట్ ఈమెయిల్ ఫోన్ మనకు సరిపోతుంది. కింద యుఆర్ఎల్ అడ్రస్ ఉంది కదా, యుఆర్ఎల్ అడ్రస్ డిలీట్ చేసేసి, నెక్స్ట్ లైన్ నెంబర్ 6లో లాస్ట్లో కామా ఉంది కదా, మనకి లాస్ట్ దానికి కామా ఇవ్వకూడదు, దాని ముందు దానికి కామా ఇవ్వాలి. ఇది లైన్ నెంబర్ 6ే కదా లాస్ట్ మనకి, సో దానికి కామా అనేది అవసరం లేదు, తీసేసే. నెక్స్ట్ మనం పెట్టుకునేది ఇక్కడ ఫీల్డ్ నేము లేబుల్ ఏం పెట్టుకున్నాము, నేము ఈమెయిల్ ఫోన్ అది పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు అవి తీసేసేసి ఆపర్చునిటీ నేమ్, ఈ కాంటాక్ట్ ఈమెయిల్ అట్లాంటివి తీసేసి జస్ట్ నేమ్ అనేసి ఇవ్వు. నేమ్లో ఎన్ క్యాప్స్ పెట్టుకో, కాంటాక్ట్ ఫోన్ కూడా తీసేసి. అక్కడ ఫీల్డ్ నేమ్ ఉంది కదా, ఆ ఫీల్డ్ నేమ్లో కూడా అట్లా చేయి. ఫీల్డ్ నేమ్లో కూడా నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అది ఇవ్వు. ఫీల్డ్ నేమ్, ఫీల్డ్ నేమ్ ఏంటంది, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. ఇక్కడ ఇది సింటాక్స్ అన్నమాట, లేబుల్, ఫీల్డ్ నేము, ఆ తర్వాత టైప్ అనేది సింటాక్స్. పది ఈమెయిల్ కదా, అది నువ్వు మార్చాలి. వాళ్ళ సిచ్యువేషన్లో కాంటాక్ట్, మన సిచ్యువేషన్లో ఫోన్ నెంబర్, అది ఈమెయిల్ పెట్టుకుంటున్నాం. కిందది ఫోన్ నెంబర్ క్యాప్స్ పెట్టు. సో ఇప్పటి వరకు నువ్వేం చేసావన్నది అర్థమైందా? మనకు కావాల్సిన ఫీల్డ్ సెట్ చేసుకొని, మనం ఏ డేటా టైప్ అయితే ఇస్తామో ఆ డేటా టైప్ సెట్ చేసుకొని, ఆ వేరియబుల్స్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వేరియబుల్స్ నేమ్ పెట్టుకున్నాం. దీన్ని సేవ్ చేయి, కంట్రోల్ వేసుకోటు. ఇప్పుడు ఈ కాంపోనెంట్ని ఆ లైట్నింగ్ యాప్ బిల్డర్లో డ్రాగ్ చేసి డ్రాగ్ చేయి. లైటింగ్ యాప్ బిల్డర్ అంటే ఇది, సో దాంట్లో ఆ కాంపోనెంట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సెర్చ్ అయ్యి కాంపోనెంట్ పేరు, సంథింగ్ డేటా ఏదో పెట్టినాము, డి టైప్ చేయి. డేటా బిల్ టేబుల్ చెక్ అని ఉన్న దాన్ని కాపీ చేయి ఇక్కడికి.
అది ఇక్కడ వచ్చింది కదా డేటా చెక్ అనేసి, కింద కాంపోనెంట్ లెఫ్ట్ సైడ్లో దాన్ని డ్రాగ్ చేయి దీంట్లోకి. కింది దాంట్లో డ్రాగ్ చేయి, ఇంకా సేవ్ చేయి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఈ పేజ్ని ఓపెన్ చేయి. యువైలో నుంచి నీకు టాప్ సైడ్ రైట్లో బ్యాక్ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయిపోతుంది. లెఫ్ట్ సైడు దానిపైన యారో మార్క్ క్లిక్ చేయి. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన పేజ్ని యాప్ మెనూ నుంచి ఓపెన్ చేయి. డాట్ డాట్స్ మీద క్లిక్ చేయి. యాప్ మెనూ అంటే అది గ్రిడ్ ఐకాన్ ఉంది కదా, యాప్ లాంచర్, దానిపైన క్లిక్ చేయి. వేరియబుల్ ప్రాక్టీస్ అనేది ఓపెన్ చేయి. సెర్చ్ చేయి. రాలేదు. ఒకసారి రీఫ్రెష్ చేయి దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పేజ్ ఉంది కదా దాన్ని ఎడిట్ అని కొట్టు మళ్ళీ. ఎస్కేప్ ఇవ్వాలి పోతుంది. ఓకే, ఆ పేరు మీద క్లిక్, ఇంకొకసారి క్లిక్ చేయి, దానిపైన పోతుంది గ్రిడ్ ఐకాన్ పైన. యాక్టివేషన్ మీద క్లిక్ చేయి. రైట్ సైడ్ టాప్లో సేవ్ పక్కన యాక్టివేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయి. సో ఆల్ యూజర్స్ ఉంది, వేరియబుల్ ప్రాక్టీస్ ఉంది. ఓకే, ఇంకా సేవ్ చేయి. ఫినిష్ అనుకోటం. మళ్ళీ యాక్టివేషన్ అని ఇవ్వు. లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో క్లిక్ చేయి పైన మెనూలో. పర్లేదు, ఇంక సేవ్ చేసేసి అది ఒకసారి బ్యాక్ వెళ్ళు. ఇప్పుడు సెర్చ్ చేయాలి. వచ్చింది, సెలెక్ట్ చేసుకో. ఓకే, సో ఇప్పుడు టేబుల్ డిస్ప్లే అయిందా మనకు కావాల్సింది. జస్ట్ జనరల్ క్వశ్చన్, దీంట్లో డేటా రాలేదు, ఎందుకు రాలేదు? సో ఇప్పుడు ఏం చేయాలంటే దానికి డేటా ఎలా ఇస్తారో చూడాలి.
సో వెళ్ళు ఒకసారి ఫ్రంట్ ఎండ్కి సార్, అది కాంపోనెంట్కి వెళ్ళు. ఆ లైబ్రరీ ఎగ్జాంపుల్ ఉంది కదా, అది ఓపెన్ చేయి. సో ఇక్కడ డేటా అనేది డేటా ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకున్నారు. కంట్రోలర్లోకి వెళ్ళు. ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో సెట్ డేటా అనేది యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అది డేటా అనేది సిఎంపి డాట్ సెట్ వి డాట్ డేటా అనేది ఎక్కడ ఉందో చూడు. కిందికి స్క్రోల్ చేయి. నెక్స్ట్ హెల్పర్లోకి వెళ్ళు. సో లాస్ట్లో సిఎంపి డాట్ అనేసి ఆ డేటా సెట్ చేస్తుంటారు కదా, మనం ఫైనల్గా డేటాని ఆ ఫార్మాట్లో సెట్ చేయాలి. సో దీనికి ఏం చేస్తామంటే, ఒకసారి కాంపోనెంట్లోకి వెళ్ళు, డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళు. సేమ్ కాంపోనెంట్ డాట్ సెట్ అనేసి యూజ్ చేయి. కాంపోనెంట్ డాట్ సెట్ అది కాపీ చేసుకో. నెక్స్ట్ లైన్ నెంబర్ 8 తర్వాత ఒక ఎంటర్ ఇచ్చి అది కాపీ చేయి. కాపీ చేయి, పేస్ట్ చేయి. ఆ తర్వాత ఈ ఫంక్షనల్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, అది స్టార్ట్ చేసి అని చేయి. రౌండ్ బ్రాకెట్స్ అవి లాస్ట్లో సెమికోలన్ పెట్టు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ సెట్ అనేది వి డాట్ డేటా కాబట్టి లోపల సింగిల్ కొటేషన్స్లో వి డాట్ డేటా అని పెట్టు. వి డాట్ డేటా మన డేటాని కదా, డేటా వేరియబుల్ కదా సెట్ చేయాల్సింది. నెక్స్ట్ కమా ఇచ్చి మనం ఒక డేటా అనేది అక్కడ అసైన్ చేయాలి. అక్కడ కాదు, తీసేసేది. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్కి డేటా ఏదైనా ఒక యాట్రిబ్యూట్కి డేటా సెట్ చేసేదానికి సింటాక్స్ చెప్పు. జావా స్క్రిప్ట్లో దానికి ఎట్లా సెట్ చేస్తాం? ఓకే, సో జావా స్క్రిప్ట్లో దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ జావా స్క్రిప్ట్ నుంచి హెచ్టిఎంఎల్కి సెండ్ చేయాలంటే కాంపోనెంట్ డాట్ సెట్ అని ఇచ్చి వేరియబుల్ నేమ్ వి డాట్ డేటా కమా దాని యొక్క వాల్యూ ఇస్తామన్నమాట. ఇప్పుడు పై దాంట్లో లైన్ నెంబర్ 3లో చూడు, వి డాట్ కాలమ్స్ అనేసి ఉన్నాయా, కాలమ్స్కి డేటా సెట్ చేస్తాను. అలాగే ఇప్పుడు దీనికి డేటా సెట్ చేయాలి. సేమ్ అదేవిధంగా పై దాని నుంచి కాపీ చేసుకో. ఓకే, పైది మొత్తం కాపీ చేసేసి మళ్ళీ పేస్ట్ చేయి. లైన్ నెంబర్ 3 నుంచి 8 వరకు కాపీ చేసుకొని పేస్ట్ చేయి. లైన్ నెంబర్ 9 తీసేసి ఇది పేస్ట్ చేయి. ఇక్కడ వి డాట్ కాలమ్స్ బదులు వి డాట్ డేటా అనేసి పెట్టు. ఇక్కడ లేబులు, ఫీల్డ్ నేము, టైప్ అనేది యాట్రిబ్యూట్స్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, లేబుల్ తీసేసి నేమ్ అనేసి పెట్టు. క్యాప్స్ నేమ్ పెట్టాలి. అలా కాదు, ఓన్లీ ఒకటి మాత్రమే, ఫస్ట్ది మాత్రమే క్యాప్స్ పెట్టాలి. నెక్స్ట్ కిందిది కూడా లేబుల్ తీసేసి నేమ్ పెట్టు. నేమ్ పెట్టు, నేమ్ పెట్టు. అది కూడా అంతే. నెక్స్ట్ నేమ్ ప్లేస్లో మనకున్న డేటా చూడు ఒకసారి. సురేషు, రమేషు, హేమంత్ అని టైప్ చేయి.
అది నేమ్ తీసేసి అక్కడ సురేష్ అనేసి ఇవ్వు. లైన్ నెంబర్ 11లో రమేష్ అనేసి ఇవ్వు. లైన్ నెంబర్ 12లో హేమంత్ అనేసి. ఇప్పుడు మనం మూడు రికార్డులకి నేమ్ సెట్ చేస్తాం. నెక్స్ట్ సెట్ చేయాల్సింది ఈమెయిల్ కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్ అనేసి ఉంది చూడు, ఆ ఫీల్డ్ నేమ్ తీసేసి అక్కడ ఈమెయిల్ అనేసి పెట్టు. క్యాప్స్ ఈమెయిల్ లైన్ నెంబర్ 11లో కూడా అంతే. నెక్స్ట్ సమ్ శాంపుల్ ఈమెయిల్స్ ఇచ్చేసే దాని పక్కన మూడింటికి. డేటా ఇవ్వు ఇంకా సురేష్కి ఏ ఈమెయిల్, రమేష్కి ఈమెయిల్ ఒకటి, హేమంత్కి ఒక ఈమెయిల్. సో సురేష్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇచ్చేసాయి లైన్ నెంబర్ 10లో. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఓకే ఇంకా ఫోన్ నెంబర్ మార్చేసి ఆ టైప్ అనే యాట్రిబ్యూట్ తీసేసి ఫోన్ నెంబర్ అనే యాట్రిబ్యూట్ యాడ్ చేయి. ఫస్ట్ టైప్ తీసేయాలి కదా. ఫోన్ నెంబర్ పెట్టాలా, ఫోన్ అని పెట్టాలా? మనకి పైన ఫీల్డ్ నేమ్లో ఏదైతే ఉన్నాయో లైన్ నెంబర్ 4లో నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అవి కేస్ సెన్సిటివ్ అన్నమాట. సేమ్ యాజ్ ఈజ్గా ఇక్కడ పెట్టండి. సో అడిషనల్గా ఏం చేస్తామంటే, ఓకే సేవ్ చేయి. ఇప్పుడు ఒకసారి ఆ కాంపోనెంట్ని రీఫ్రెష్ చేసేయాలని ట్రై చేయి, ఎర్రర్స్ వస్తాయేమో. యువైలో ఆ పేజ్ క్రియేట్ చేసాం కదా, ఆ పేజ్కి వెళ్ళి దాన్ని రీఫ్రెష్ చేయి. ఓకే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావో మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. అవి దాని తర్వాత స్టెప్స్ లేకుండా డేటా టేబుల్ని ఫాలో అవ్వాలి.
వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంపోర్ట్ అనే లైబ్రరీ యూజ్ చేశారు. మనం అది యూజ్ చేయకుండా మనం వేరియబుల్కి డైరెక్ట్ హార్డ్ కోడ్ చేసాం డేటాని. సో అది కోడ్ ఓపెన్ చేయి ఒకసారి, మంది డెవలపర్ కన్సోల్లో ఓపెన్ చేయి. సో ఇక్కడ లైన్ నెంబర్ 9లో వి డాట్ డేటా అనే దానికి డేటాను సెట్ చేస్తున్నాం. మనకు కావాల్సింది దీంట్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, సురేష్, రమేష్, హేమంత్. దానికి రికార్డ్ సెట్ చేసే ఫార్మాట్ ఇది, లైక్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అనేది ఇవి అట్రిబ్యూట్స్ వస్తాయి. ఇక్కడ పైన లేబుల్ ఫిల్ నేమ్ టైప్ అనేది కాలమ్స్ యొక్క స్టాండర్డ్ అట్రిబ్యూట్స్ అన్నమాట. అవి వాటికి మనం ఇవ్వాల్సిన డేటా టైప్స్ అవి. సో సేమ్ కోడ్ని మనకి ఎల్డబ్ల్యూసీలో రాయాలంటే ఏమవుతుందంటే, ఇక్కడ వి కాంపోనెంట్ డాట్ వి డాట్ సెట్ కాలమ్స్ ఉన్నాయి కదా, అక్కడ కాంపో అది ఇది సెట్ చేయకుండా జస్ట్ కాలమ్స్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇది టైప్ చేయొచ్చు. ఒకసారి ఆ కాంపోనెంట్ డాట్ సెట్ ఇది కోడ్ కాపీ చేసుకో, లైన్ నెంబర్ 3 నుంచి 16 వరకు నోట్ ప్యాడ్లో కాపీ చేయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కాంపోనెంట్ డాట్ సెట్ నుంచి వి డాట్ ఉంది కదా, ఆ వి డాట్ వరకు తీసేసి తీసేసి వి డాట్ నుంచి కాంపోనెంట్ సెట్ వరకు ఇది లేదు అట్లా కాదు, ఇట్లా బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసేసి కాంపోనెంట్ సెట్ తీసేసేసి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఒకసారి డిలీట్ అనేది ఒక 2 సార్లు ప్రెస్ చేయి. మళ్ళీ డిలీట్ ఓకే, సి పెట్టి అట్లానే. ఇక్కడ ఏం చేస్తాం అంటే సింగిల్ కొటేషన్ ఉంది కదా, సింగిల్ కొటేషన్ రిమూవ్ చేసి కాలమ్స్ పక్కన కమా కూడా రిమూవ్ చేసి ఈక్వల్ టు పెట్టు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్కి మనం డేటా ఇస్తున్నాం అన్నమాట. లాస్ట్లో కోలన్ సెమీ అది సెమీ కోలన్ ఉంది కదా, అది ఓన్లీ ఫంక్షనల్ బ్రాకెట్ మాత్రమే రిమూవ్ చేయి. ఆ సెమీ కోలన్ నుంచి ఫంక్షనల్ బ్రాకెట్ మాత్రమే రిమూవ్ చేయి, సెమీ కోలన్కి స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్కి డేటా సెట్ చేసేది ఈ విధంగా సెట్ చేస్తామన్నమాట. జావా స్క్రిప్ట్లో ఏదైనా అరే డేటా పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం కాలమ్స్ కావాలి కాబట్టి సేమ్ కాలమ్స్ని డిఫైన్ చేస్తున్నాం. సో డేటా కూడా అట్లే చేయి, వి డాట్ వర్క్ రిమూవ్ చేసేసి డేటా ఈక్వల్ టు సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా లాస్ట్లో ఈ బ్రాకెట్స్ తీసేసి ఈ లాస్ట్లో ఉండే స్క్వేర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఎక్స్ట్రా వచ్చింది అది కూడా తీసేస్తాము. సో ఇప్పుడు లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్లో జావా స్క్రిప్ట్లో మనకు కావాల్సిన కాలమ్స్ డేటాని మనం సెట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే నువ్వు ఈ లైట్నింగ్ ఏదర్ లైట్నింగ్ కాంపోనెంట్ లైబ్రరీలో నుంచి కానీ లేదా మనం ఆల్రెడీ డేటా కాంపోనెంట్ రాసాం కదా, ఈ డేటా కాంపోనెంట్ కాపీ చేసుకో, డాట్ సిఎంపి ఫైల్కి వెళ్ళు. ఇక్కడ మనము ఈసారి ఔరాది సెలెక్ట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ టైం వచ్చేసి లైట్నింగ్ది సెలెక్ట్ చేయి, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ది డే పైకి వెళ్ళు. దాన్ని సెలెక్ట్ చేసుకో. ఓకే, కిందికి స్క్రోల్ చేయి. సో దీనికి దానికి డిఫరెన్స్ వచ్చేసి దాంట్లో యాట్రిబ్యూట్స్ ఉంటాయి, దీంట్లో యాట్రిబ్యూట్స్ అవసరం లేదు. ఇప్పుడు లైన్ నెంబర్ 2 నుంచి లైన్ నెంబర్ 8 వరకు లేదా మొత్తం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ డేటా సెట్ చేసినాము, కాలమ్స్ సెట్ చేసినాం, ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా వర్క్ అవుతుంది. అర్థమైందా?
ఈ కోడ్ కాపీ చేస్తే కనుక ఆ డేటా టేబుల్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే లైట్నింగ్ డేటా టేబుల్లో మనకు కావాల్సిన డేటా ఇచ్చినా, మనకు కావాల్సిన కాలమ్స్ ఇచ్చినా, లైట్నింగ్ ఔరాలో ఎక్స్ట్రాగా ఆ డేటాకి కాలమ్స్కి అట్రిబ్యూట్స్ డిక్లేర్ చేస్తున్నాము. లైట్నింగ్ ఔరాకి లైట్నింగ్ వెబ్ కాంపౌండ్స్కి తేడా అదే అనమాట. ఆ అట్రిబ్యూట్స్ అనేది ఎల్డబ్ల్యూసీలో అవసరం లేదు, డైరెక్ట్ జావా స్క్రిప్ట్ నుంచే తీసుకుంటుంది. సో ఇప్పుడు నీకు కావాల్సిన బ్యాక్ ఎండ్ కోడ్ అది, నీకు కావాల్సిన ఫ్రంట్ ఎండ్ కోడ్ ఇది సేమ్ సినారియోకి. నీ దాంట్లో లేదు కదా అది విఎస్ కోడ్ అవంతా. ఒకసారి ఏం చేస్తామంటే సీన్ ఉన్నా, మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? సాయి, నువ్వు నోట్ప్యాడ్లో కోడ్ రాసుకున్నాం కదా, దాన్ని చాట్లో పేస్ట్ చేయి కాలమ్స్ డేటాని. సీన్ ఉన్నా అది షేర్ చేస్తావా? స్క్రీన్ షేర్ చేసి ఒకసారి విఎస్ కోడ్ ఓపెన్ చేయి. డైరెక్ట్ విఎస్ అది విఎస్ కోడ్ ఓపెన్ చేసేసి ఇది కాపీ చేసుకో, విఎస్ కోడ్లో స్టాప్ చేసేసి నన్ను చాట్లో నుంచి థ్యాంక్ యూ అది కాపీ చేసుకో. ఇది కాదు, నువ్వు ఎక్కడ పంపించేసినది సాయి? ఓకే వచ్చింది. ఆ కాలమ్స్ నుంచి డేటా వరకు కాపీ చేసుకో. అది మొత్తం కాపీ చేయలే, విఎస్ కోడ్లోకి వెళ్ళి వెళ్ళు, జావా స్క్రిప్ట్ ఓపెన్ చేయి. మనం టు డూ ఈ కాంపౌండ్ యూజ్ చేద్దాంలే, మళ్ళీ కొత్తది లేకుండా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఉంది కదా, సెకండ్ నెంబర్ తర్వాత ఎంటర్ ఇచ్చి ఆ కోడ్ పేస్ట్ చేయి. లైన్ నెంబర్ 8 తర్వాత ఒక ఎంటర్ ఇచ్చి ఎందుకంటే వేరియబుల్స్ కదా, ఓకే పేస్ట్ చేయి. ఇంకా సేవ్ చేయి. రైట్ క్లిక్ ఇచ్చి డిప్లాయ్ టు ఆర్ కోడ్, ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయేమో. ఇప్పుడు లైట్నింగ్ కాంపౌండ్ లైబ్రరీ ఓపెన్ చేసి లైట్నింగ్ డేటా టేబుల్ యొక్క కోడ్ అనేది కాపీ చేయి. లైట్నింగ్ కాంపోనెంట్ లైబ్రరీలోకి వెళ్ళి లైట్నింగ్ డేటా టేబుల్ యొక్క కోడ్ని హెచ్టిఎంఎల్లో కాపీ చేయి. కింద వచ్చిన చూడు లైట్నింగ్ కాంపౌండ్ లైబ్రరీ అనేసి, మొత్తం టైప్ చేయకుండా దానిపైన సెలెక్ట్ చేసుకునేసి ఇంకా అది ఓపెన్ చేయి. టేబుల్ అని సెర్చ్ చేయి, అక్కడ లైట్నింగ్ది సెలెక్ట్ చేసుకో. కిందికి వచ్చి కాపీ కోడ్ కాపీ చేసుకో. ఇంకా లోడ్ అవ్వలేదు, ఓకే. లైన్ నెంబర్ 2 నుంచి లైన్ నెంబర్ 8 వరకు, లైన్ నెంబర్ 2 నుంచి లైన్ నెంబర్ 8 వరకు అది కాపీ చేసి విఎస్ కోడ్లో పేస్ట్ చేయి. ఆ బటన్ లైన్ నెంబర్ 15 తర్వాత పేస్ట్ చేయండి. పైది సపరేట్గా కింది సపరేట్గా ఉంటుంది. సేవ్ చేయి, డిప్లాయ్ చేయి. డిప్లాయ్ ఎలా చేస్తాం, రైట్ క్లిక్ ఇచ్చి
కింద డెప్లాయ్స్ దిస్ సోర్స్ టు ఆర్గనైజ్ ఉంది. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయి. యువైలోకి వెళ్ళి ఆ పేజ్ని రీఫ్రెష్ చేయి. వచ్చిందా? సో ఈ విధంగా ఎందుకు మనం ప్రాక్టీస్ చేస్తామంటే, నెక్స్ట్ మనకి ఏదైనా ఒక టాస్క్ వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మనకు కావలసినటువంటి సెర్చ్ చేసి చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ మన సేల్స్ ఫోర్స్ టాస్క్ అనేది చేస్తామనమాట. అర్థమైందా? సో ఇప్పుడు లైట్నింగ్ అవరాను, లైట్నింగ్ ఎల్డబ్ల్యూసీకి పెద్ద డిఫికల్ట్గా ఏమైనా అనిపిస్తుందా? సో ఇప్పుడు మనము ఎవరిని మీరు చూడకుండా చేయాలి లేకపోతే గుర్తు పెట్టుకొని చేయాలి అనేసి ఎవరు అడగరు అన్నమాట. ఏదో ఇంటర్వ్యూలో అయితే కన్నా మనం చూడకుండా చెప్పాలి, వర్క్కి అయితే కన్నా చూడకుండా చెప్పనవసరం లేదు కదా. మనం ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టుకొని దాని నుంచి చేసుకోవచ్చు. ఆడ మెయిన్ మనం బ్లాక్ అయ్యేది ఏది యూజ్ చేయాలి, ఆ తర్వాత స్టెప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒక సింగిల్ కాంపోనెంట్ కాబట్టి పెద్దగా స్టెప్స్ లేవు, ఆ లాజికల్ థింకింగ్లో పోతుంది అన్నమాట. ఓకే, ఒకసారి మిగతా వాళ్ళు ఆలోచించండి. ఏంటంటే మనము ఈ విధంగా ప్రాక్టీస్ చేయకుంటే కన్నా, అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే కన్నా కోర్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే నేను మళ్ళీ కూర్చొని ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా ఈ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, మీరు ఇది కాపీ చేయండి అది కాపీ చేయండి అనేసి. సో అది నాకు పాసిబుల్ అవ్వదు. మీరు ఈ టైంలో ఎక్కువ టైం ఉంది కాబట్టి, ప్లస్ అసలు నేను 99% చెప్పడం లేదు, మిమ్మల్ని ఆలోచించండి ఆలోచించండి అనేసి మాత్రమే చెప్తున్నాం. మీరు ఈ టైం మిస్ చేసుకోవద్దు, ఈ టైం పోతే మళ్ళీ మనకు తిరిగి రాదు. ఈ వీకెండ్ టైం ఉంది. ఎల్డబ్ల్యూసీ నుంచి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు మనం చూసినటువంటివి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి మీ చేతులతో మీరు, అప్పుడు మాత్రమే కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకుంటే కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డౌన్ అవుతుంది అన్నమాట. ఈవెన్ మనకు సబ్జెక్ట్ వచ్చినా కూడా రాదేమో అనేసి ఒక భయం అనేది అలానే ఉండిపోతుంది. మీకు కొంతమందిని లైక్ మిగతా వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు ఆన్సర్ చెప్తారు, బట్ ఎక్కడ పోతుందంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఉందేమో, నేను ఏమైనా మిస్ అయిపోతున్నానేమో, అలాంటి ఫీలింగ్ వల్ల వచ్చింది కూడా పోగొట్టుకునేస్తారు అన్నమాట. సో కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోతుంది. మీరు వీలైనంతవరకు ప్రాక్టీస్ చేయండి, ఏదైనా ఇబ్బందిగా ఉంటే కన్నా చెప్పండి లైక్ నాకు ఇది ప్రాబ్లము అనేసి, దానికి ఏమైనా ట్రై చేద్దాం. కిషోర్ సుష్మ, అర్థమవుతుందా? చైతన్య, మీకు ఇది ఒకసారి చూసుకోండి. మనం లేచేసే కొద్దీ అంటే మెయిన్ అంటే మనం వింటే మనకు వస్తుంది అనే మైండ్ సెట్ పక్కన పెట్టేసి మనం కూడా చేద్దాము, నాకు ఏదైనా ఎర్రర్స్ వస్తే చెప్పేదానికి ఆయన ఉన్నాడు అనేసి ఫీల్ అవ్వండి. అట్లా కాకుండా ఆయన చేసిన తర్వాత చెప్దాం అనుకుంటే కానీ మనం ఫస్ట్ నుంచి అదే చేస్తాను. ఓకే, ఈరోజుకి డిస్కనెక్ట్ అవుతాము. మీరు ఈ 3-4 డేస్ ఎల్డబ్ల్యూసీది ఈ వీకెండ్ కూర్చొని ప్రాక్టీస్ చేసి ఇంకా మీకు కావాల్సింది కన్నా ఆ లైట్నింగ్ కాంపోనెంట్ లైబ్రరీలో ఇప్పుడు ఏ కాంపోనెంట్ తీసుకుని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఉంది కదా, ఈ ప్రాక్టీస్ కాంపోనెంట్కి ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటారండి దాని బిహేవియర్ చెక్ చేసేదానికి. మండే నుంచి మనము ఈ ఎల్డబ్ల్యూసీలో న్యూ కాన్సెప్ట్కి వెళ్దాం. సరే అయితే.